కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ విధానాలు మారాలని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లిలోని సొసైటీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలు బహిరంగంగా ఎక్కడైనా విక్రయించుకోవచ్చనే చట్టాలు చేయడం అన్యాయమని అన్నారు. మళ్ళీ ఇప్పుడు దోమపడు వాడుతుంది. ఇప్పుడు దాన్ని కోస్తే అది అమ్మినా గానీ ఆ మిషన్ ఖర్చులు రావు. మీదికెళ్ళి ఇంకా డబ్బులు 5-10 వేలు కలిస్తేనే ఆ కోత అవుతుంది. ఇటు వాటి కాంట అవుతుంది. అవి వచ్చేటే ముత్యండి. మీదికి మళ్ళీ డబ్బులు కలిస్తేనే కోత అవుతుంది. కోసుడా అగిపెట్టుడా. ఈరోజు ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు సంతకాల సేకరణను ప్రారంభించడానికి వచ్చిన ముఖ్య అతిథి రాష్ట్ర రైతు సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు జగన్ రెడ్డి గారు, అలాగే మండలాధ్యక్షులు దుమ్మన్ నర్సయ్య గారు, గౌస్ గారు, వైస్ ప్రెసిడెంట్ లోకల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు వాళ్ళ నష్టపోయి ఈరోజు రైతులు ఇక్కట్లు పడుతున్న దృశ్యాలు రైతుల ద్వారా తెలుస్తుంది. ఇంకోటి ముఖ్యంగా 1 లక్ష రూపాయలు ఏదైతే రుణమాఫీ ఇస్తానన్నారో అన్నారో అది రుణమాఫీ చేస్తున్నారు. ఏం చేస్తుండ్రో అది మితిల కిందకనే అయిపోతుంది. మళ్ళీ ఎస్టీ స్పీకర్ అట్లే ఉంటుంది వాళ్ళ కప్పులకు. ఇది కూడా సత్వరమే వాళ్ళకు ఏదైతే చేస్తారో మొత్తం ఏక మొత్తంలో ఒకేసారి చేస్తే వాళ్ళు ఏదో పార్ట్ పార్ట్ చేస్తారు. వాళ్ళు మితి కింద జమ చేసుకుంటుండ్రు. ఇలా కాకుండా ఏకమతం చేస్తే వాళ్ళకు ఈ రుణమాఫీలైనా పోతుండే కదా. అలా కాకుండా ఇట్లా చేసేవాటి ఇట్లా నష్టపోతున్నారు. కాబట్టి ఇదంతా మీ ప్రజలకు రైతులకు తెలియజేసి వాళ్ళ సంతకాల సేకరణ మేము చేసుకొని గవర్నర్ గారు కప్పు జరగడానికి ఈరోజు రావడం జరిగింది ఇక్కడ.